పాప 1.5 సంవత్సరం వరకు బాగా యాక్టివ్గా నార్మల్గా ఉండింది. కానీ తనకు ఒక చిన్న సమస్య, అది కూడా నిద్దట్లో ఆ సమస్య ఉండేది. సరిగ్గా 12 అయితే చాలు, పడుకున్న పాప లేచి అలాగే కూర్చుని నిద్రపోతుంది. మళ్ళీ పడుకోబెట్టినా తర్వాత మళ్ళీ సెకండ్ మళ్ళీ లేచి అలాగే కూర్చుని నిద్రపోతుంది. వాళ్ళ పాపను చూడండి, 1 సంవత్సరమైనా కూడా కూర్చునే నిద్రపోతుందట. అది చాలా కష్టం కదా. ప్రార్థన చేసిన వెంటనే ఆ పాపకి విడుదల. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీ అద్భుతాల సమయం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన జీవితంలో చాలా సమస్యల నుంచి వెళుతున్నాము, కానీ కొన్ని సమస్యలు విన్నప్పుడు ఇదంతా ఒక సమస్య అని మనకే అనిపిస్తుంది. కొన్ని సమస్యల్లో ఇలాంటి సమస్య కూడా వస్తుందా అని మనకే అనిపిస్తుంది. కానీ ఆ సమస్యల్లో ఉన్నవాళ్ళకే తెలుస్తుంది ఆ సమస్యలో కష్టం బాధ ఏంటనేది. అందువల్ల అందులో ఎంత వేదనతో వాళ్ళు ఉంటారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చెన్నైకి చెందిన బెనీత అనే ఒక సహోదరికి యేసుక్రీస్తు ఒక పెద్ద అద్భుతాన్ని చేశారు. ప్రార్థన వల్ల ఆ సమస్య ఒక క్షణంలో మారిపోయింది. ఆ సమస్య ఏంటి, యేసుక్రీస్తు ఎలా విడుదల ఇచ్చారు అని ఆవిడ చెప్తారు. దీని తర్వాత సహోదరుడు మోహన్ సి లాస్రస్ గారు, మీ సమస్యల కోసం, మీ కష్టం కోసం దేవుడు వాక్యం చెప్పి మీకోసం ప్రార్థిస్తారు. విశ్వాసంతో దేవుని వాక్యం వినండి, మీరు ప్రార్థించండి, మీరు ఈ రోజు దేవుడి నుండి అద్భుతాలని పొందండి. ఇది మీ అద్భుతాల సమయం. నా పేరు బెనీతా. మా హస్బెండ్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. మేము చెన్నై కొలత్తూరులో ఉంటున్నాము. మాకు దేవుడి ఇచ్చిన బిడ్డ పేరు బేరు ప్రసిల్లా. పాప 1.5 సంవత్సరం వరకు బాగా యాక్టివ్గా నార్మల్గా ఉండింది. కానీ తనకు ఒక చిన్న సమస్య, అది కూడా నిద్దట్లో ఆ సమస్య ఉండేది. నార్మల్గా మనం పడుకున్న చోటనే పడుకుంటాము, కానీ మా పాపకి ఒక సమస్య ఉంది. సమస్య ఏంటంటే నైట్లో బాగా పడుకుంటుంది. పడుకున్న తర్వాత సరిగ్గా 12 గంటలకి పడుకున్న పాప లేచి కూర్చుని నిద్రపోతుంది. మళ్ళీ పడుకోబెట్టినా తర్వాత మళ్ళీ సెకండ్ మళ్ళీ లేచి అలాగే కూర్చుని నిద్రపోతుంది. ఈ నిద్రను చూసి మాకు చాలా కష్టంగా అనిపించింది. పాప కూడా దీనివల్ల యాక్టివ్గా ఉండేది కాదు, అదేవిధంగా మాకు కూడా పనికి వెళ్ళడానికి చాలా కష్టంగానే ఉండింది. ఈ పరిస్థితి మాకు 1 నెల 2 నెలలు ఉంటే పర్వాలేదు, ఇలాగే దాదాపు 10 నెలలు ఉన్నందువల్ల మాకు మనసు అసలు బాగుండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్చి నెలలో ప్రారంభించిన ప్రార్థిద్దాం రండి అనే కార్యక్రమాన్ని కుటుంబం అంతా చూశాం. అందులో మోహన్ సి రాస్రస్ అన్నయ్య చెప్పిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఆలోచనను మాకు చాలా యూస్ఫుల్ గా అనిపించింది. ఈ ప్రోగ్రామ్ లో వచ్చేటువంటి మెసేజెస్, సాక్షులు మేము చాలా జాగ్రత్తగా వింటాం. ఆయన చెప్పే ప్రతి మాట ఆత్మపరమైన జీవితానికి చాలా ఉపయోగంగా అనిపించింది. అందులో ప్రత్యేకంగా ఆ అంకుల్ ఒక మాట చెప్తారు, మీరు ప్రార్థించడానికి పరిచారకులను వెతికి వెళ్లొద్దు, మీకోసం మీరే ప్రార్థించుకోవచ్చు, మీ ప్రార్థనని దేవుడు వింటారు, మీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తారు. ఆ విధంగా చెప్పే ప్రతి వాక్యము మా విశ్వాసాన్ని ఇంకా బాగా బలపరిచింది. అది మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది. ఆ సమయంలో 2020 జూన్ 20న ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని కుటుంబం అంతా చూశాం. అప్పుడు ప్రార్థన సమయంలో పాప కోసం ప్రార్థిద్దామని చెప్పి నేను ఆయన పాప తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాం. ప్రార్థన మొదలు పెట్టిన మరుక్షణమే మోహన్ అంకుల్ ఆత్మలో నిండి దేవుడు చెప్పిన వాక్యాలను చెప్పారు. నిద్రను చెడగొట్టే ఆ దుష్ట ఆత్మ యేసుక్రీస్తు నామము ద్వారా బయటికి పోవునుగాక, అలా చెప్పారు. రాత్రిపూట నిద్రను చెడగొట్టే ఆత్మలు తొలగిపోవాలి యేసు నామమున. ఇప్పుడు తొలగిపోతున్నాయి, ఆత్మైన వారి శక్తి దిగను దిగను. నిద్ర రాకుండా, నిద్రను పోనివ్వకుండా భయపెట్టే ఆత్మ, రాత్రిపూట భయాన్ని తీసుకొచ్చేటటువంటి దుష్ట ఆత్మ క్రియలు నాశనమవుతున్నాయి. ప్రార్థన అయిన తర్వాత దాదాపు 10 నెలల తర్వాత కూర్చుని నిద్రపోయిన మా పాప పడుకుని బాగా పడుకుంది. ఆ రోజు రాత్రి 12 గంటలకి మేము లేచి చూశాము,
మా పాప బాగా నిద్రపోతూ ఉంది. ఎప్పుడూ రాత్రి లేచి కూర్చొని నిద్రపోయేది. ఆ రోజు బాగా నిద్రపోయింది. ఈ నిద్ర ఉదయం 8 గంటల వరకు అలా కంటిన్యూ అయింది. ఎలా పడుకోపెట్టామో అదే పొజిషన్ లోనే తను పడుకునుంది. ఇది చూసినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. పది నెలల తర్వాత మా పాప బాగా పడుకోవడం ప్రారంభించింది. ఈ రోజు వరకు యేసుప్రభు కృప వల్ల బాగా పడుకుని బాగా యాక్టివ్గా ఉన్న పాపలాగా చాలా హ్యాపీగా ఉంది. మేము సంతోషంగా ఉన్నాము. యేసుప్రభు మా ప్రార్థనలు విని విశ్వాసాన్ని గణపరిచేలాగా ఒక అద్భుతాన్ని యేసుప్రభు మాకు చేశారు. మేము కుటుంబంతో యేసుప్రభుకు ధన్యవాదాలు చెప్పాం. యేసుప్రభు కృప వల్ల ఇలాంటి అద్భుతం చేసినందుకు యేసుప్రభుకి కోటి స్తోత్రాలు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఈ అద్భుతాల సమయం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమగా నేను దీవించి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీకొక అద్భుతము కావాలి, అందువల్లే దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా సరే మీకు ఈరోజు ఒక అద్భుతాన్ని యేసు చెయ్యాలనుకుంటున్నారు, కానీ మీరు ఇష్టపడాలి. యేసు నాకు ఒక అద్భుతం చెయ్యాలి, ఈ కార్యములో నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని చెప్పి ఇష్టంగా ఏ కార్యంలో అద్భుతం కావాలో ఆ కార్యాన్ని ముందు ఉంచి వేడుకోవాలి. అప్పుడు దేవుడు అద్భుతం చెయ్యడాన్ని మీరు చూడగలరు. యేసు ఏం అద్భుతాలు చెయ్యగలరు? అన్ని రకాలైన అద్భుతాలు చేయడానికి ఆయన శక్తి గలవారు. ఆయన లోకంలో సంచరించిన దినములలో చేసిన అద్భుతాలు లెక్కలేనన్ని. మంచినీటిని ద్రాక్షరసంగా మార్చి కొరతను నింపి సంతోషపరిచినవారు, గ్రుడ్డివారికి చూపును ఇచ్చారు, కుంటివారిని నడిపించారు, కుష్ఠువ్యాధి గల వారిని తాకి స్వస్థపరిచి సంపూర్ణంగా వారి జీవితాన్నే మార్చేశారు, మరణించిన వారిని కూడా జీవంతో లేపారు. అంత శక్తిగలవారు యేసుక్రీస్తు. ఆయన మీకొక అద్భుతము చేసి మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలరు. ఈరోజు మీ దుఃఖాన్ని పెంచేటటువంటి ఒక సమస్య ఉన్నది. అది మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని వేదనపరుస్తుంది. ఒకవేళ కొన్ని సంవత్సరాలుగా అది మిమ్మల్ని వెంబడిస్తూ వస్తూ ఉండవచ్చు, కానీ ఈరోజు దానికొక ముగింపుని దేవుడు ఏర్పరిచి మిమ్మల్ని సంతోషపరచడానికే ఈ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడుతున్నారు. దానికి సాక్ష్యమేంటి అలా అనుకుంటున్నారా? ఒక సాక్షిని విన్నారు కదా, వాళ్ల పాపకు చూడండి, సంవత్సరం నుంచి కూర్చునే నిద్రపోతుందట. చాలా కష్టం కదా అది. ఒక బిడ్డ బాగా పడుకుని నిద్రపోవాలి, పడుకోపెడితే లేచి కూర్చుని కూలిపోతూ నిద్రపోతూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక సంవత్సరమట ఆ విధంగా ఆ బిడ్డకి చాలా చాలా కష్టం. అది చూస్తున్న కన్నవారికి కష్టము. ఇది విచిత్రంగా ఉంది కదా, ఆలోచించండి. వైద్యుల వద్దకు తీసుకువెళితే ఏం చెప్పి ఉంటారు? దానికి ఏదో ఒక పేరు పెట్టి అది ఒక వ్యాధి అని వాళ్లకి చెప్పి ఉంటారు, కానీ స్వస్థపరచలేకపోయారే. ఆ బిడ్డ ఈ విధంగా ఒక సంవత్సరంగా కష్టపడుతూ నిద్రపోతూ ఉన్నది. చూడండి, ఇటువంటి కార్యక్రమాన్ని చూసి ప్రార్థనా సమయములో మీరు విశ్వాసముతో చెయ్యుంచి ప్రార్థన చెయ్యండి, యేసు అద్భుతం చేస్తారని చెప్పినప్పుడు తల్లి తండ్రి బిడ్డ మీద చేయి ఉంచి ప్రార్థన చేశారు. అదే సమయంలో దేవుని శక్తి తాకింది. ఆ రోజు నుండి బిడ్డ శుభ్రంగా నిద్రపోయే విధంగా యెహోవా మార్గాన్ని ఏర్పరిచారు. ఒకే ఒక చిన్న ప్రార్థన ఎంత పెద్ద అద్భుతాన్ని తీసుకువచ్చిందో చూడండి. ఒక సంవత్సరంగా ఉన్నటువంటి సమస్యని చాలా చిన్న ప్రార్థనలో దేవుడు తలక్రిందులుగా మార్చేశారు. కారణమేంటి? ప్రార్థనను వినే దేవుడు గొప్పవారు. ప్రార్థన చిన్నదే, కాని ఆయన పెద్ద దేవుడు. ఆయన ఏమైనను చెయ్యగలరు. అందువల్ల మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యేసు అద్భుతము చేస్తారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్పారు? అపవాదిని తిట్టి గద్దించి ప్రార్థన చేసినప్పుడు విడుదల ఏర్పడింది. అంటే అర్థమేంటి? ఈ సమస్యకి వెనకాల ఉన్నది దుష్ట అపవాది. అందువల్ల లేఖన పుస్తకంలో అపొస్తలులు 10:38 చదివేటప్పుడు యేసు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు జనానికి మేలు చేయుచు గ్రామాలలోను పట్టణాలలోను సంచరించుచు
వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు. అయితే వచనం చెబుతోంది, అపవాది చేత పీడింపబడిన వారందరినీ గుణపరచువారు, విడుదల ఇచ్చువారు, ఆ విధంగా సంచరించారు. అయితే ప్రతి వ్యాధికి సమస్యకి వెనకాల ఉన్నది ఎవరు? అపవాది. ఆ విధంగానే వచనం వివరంగా చెబుతోంది. యోహాన్ 10వ అధ్యాయము 10వ వచనంలో ఈ అపవాది గురించి యేసు చెప్పేటప్పుడు, వాడు దొంగ, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చుచున్నాడు. మన దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని దోపిడీ చేస్తాడు, స్వస్థతను దోపిడీ చేస్తాడు, సమాధానాన్ని దోపిడీ చేస్తాడు. వాడు దొంగ, వాడు హత్య చేయువాడు, నాశనం చేయువాడు. అదే అపవాది కార్యము. అందుకే అన్ని చెడులకు వెనకాల ఉన్నది ఈ దుష్ట అపవాది. అయితే వీణ్ణి గెలిచినవారు యేసుక్రీస్తు. 1 యోహాన్ 3వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూసేటప్పుడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ సాతాను క్రియలను నాశనము చేసి ప్రజలను వాడి శక్తి నుంచి తప్పించి రక్షించడం కోసము ఆయన మనిషిగా వచ్చి సిలువలో మరణించి మరణాన్ని జయించి జీవముతో లేచి అపవాది మీద జయాన్ని పొందారు. అందువల్ల యేసుక్రీస్తు అనే నామములోనే అపవాది కట్ల నుండి మీకు విడుదల ఏర్పడగలదు. ఎందుకంటే యేసుక్రీస్తు అపవాది క్రియలను లయపరచుటకు ప్రత్యక్షమయ్యారు, సిలువలో రక్తము చిందించి మరణించి 3వ రోజున జీవంతో లేచారు. అప్పుడు సాతాను క్రియలు నాశనమయ్యాయి. మీరిప్పుడు కూడా ఈ విధమైన అపవాది పోరాటములో కష్టపడుతూ ఉంటే ఈరోజు మీకు విడుదల రోజు. ఆ చిన్నపిల్లకి బాధ చూశారా? ఆ పిల్ల చెప్పలేదు. అవునా, చిన్న బిడ్డ తను ఏం చెప్పగలదు? అది బాధపడుతూ ఉంటుంది. కానీ ఆ అపవిత్ర ఆత్మ తొలగిన వెంటనే బిడ్డ నార్మల్ అయింది, బాగా నిద్రపోతుంది. చిన్నపిల్లల మీద కూడా అపవాది దాడి చేస్తాడు. పిల్లలకేమో వేదనను ఏర్పరచడము, పిల్లల నిద్రను చెడగొట్టడము, పిల్లలకేమో అనేక రకాలైన కార్యాలను పిల్లలకి వ్యతిరేకంగా చేసి కాస్త పెరిగిన తర్వాత పాపము చేయించడము, పిల్లలలోనికి తప్పుడు స్వభావాలను తీసుకురావడము, పాపాలను చేయించడము, వ్యాధులను తీసుకువచ్చి వేదనపరచడము. చిన్న పిల్లల్ని కూడా వాడు వదులుటలేదు. అందువల్ల అపవాది క్రియలను మనము అర్థము చేసుకోవాలి. కానీ మనం భయపడాల్సిన పనిలేదు, కలత చెందాల్సిన పనిలేదు. వాడిని జయించిన యేసు మనతో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థిస్తున్నాము, గద్దిస్తున్నాము, అది బయటికి పోవాలి. అలా ప్రార్థించినప్పుడు అది అణిగి తీరాల్సిందే. ఎందుకంటే యేసు నామానికి అంత శక్తి ఉన్నది. అందువల్ల ప్రార్థన చేసిన వెంటనే చూడండి ఆ బిడ్డకి విడుదల. అంతవరకు వాళ్లకు తెలియకుండా ఉంది. ఈ అమాయకత్వాన్ని అపవాది ఉపయోగించుకుంటున్నాడు. అందువల్ల ఈరోజున దేవుడు మీకు చక్కగా చెబుతున్నారు, నా పిల్లల్లారా, యేసుక్రీస్తు అగు నేను మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగానే విడుదల పొందుతారు. ఈరోజు ఈ వ్యాధి నుంచి మీకు విడుదల కావాలి, ఈ భయం నుంచి విడుదల కావాలి, పాపం నుంచి విడుదల కావాలి. ఆ విడుదల ఇవ్వడానికి యేసు సిద్ధంగా ఉన్నారు. ఆ విడుదలని మీకు ఇవ్వడానికి సిలువలో తన కాళ్లని చేతుల్ని మేకులు కొట్టుటకు అప్పగించారు. యేసు మన పాపాల్ని మోశారు, వ్యాధులను మోశారు, సమస్యలను పోరాటాలను మోశారు, మనకోసం శాపమయ్యారు, మనల్ని ఆశీర్వదించడానికి సిలువలో అన్నిటినీ మోసి ముగించారు. మనం చెయ్యాల్సింది చాలా సింపుల్, ఒకటే ఒకటి, ఆయన్ని విశ్వసించి పిలవాలి అంతే. ఆయన్ని విశ్వసించి ఆయన వద్ద మన విన్నపాన్ని ఉంచాలి అంతే. దేవుడు ఆ కార్యానికి బదులు ఇచ్చి అద్భుతము చేస్తారు. ఈరోజు మీ పిల్లల జీవితంలో అద్భుతము జరుగుద్ది. మీరు విశ్వాసముతో మీ పిల్లలు బాధపడుతూ ఉంటే, భార్య భర్త ఇంట్లో ఎవరో ఒకరు బాధపడుతున్నారు అంటే వారి మీద చెయ్యిని ఉంచి యేసుక్రీస్తు నామమున మీరు ప్రార్థించేటప్పుడు అద్భుతమైన విడుదల ఏర్పడును. ఖచ్చితంగా మీరు చూస్తారు. దాని కొరకు మనమిప్పుడు ప్రార్థించబోతున్నాము. యేసు మీకు అద్భుతము చేస్తారు, విశ్వసిస్తున్నారా? దేవుడు ఎదురు చూసేటటువంటి ఒకే ఒక కార్యము విశ్వాసమే. మీరు విశ్వసిస్తే దేవుడు అద్భుతము చేయడాన్ని మీరు చూస్తారు. అయితే ఇప్పుడు ప్రార్థన చేస్తే జరుగుద్దా? వెంటనే జరుగుద్ది. మీరే ప్రార్థిస్తే చాలు. మీకోసం ప్రార్థించడానికి ఎవరో రావాలన్న అవసరము లేదు. మీరు ఉన్నచోటే యేసు మీ పక్కనే ఉన్నారు. ఆయన మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు విశ్వాసముతో చేయి ఉంచి ప్రార్థించడం ప్రారంభించిన వెంటనే యేసు మీ మీద ఆయన హస్తాన్ని ఉంచుతారు, తన శక్తిని వెల్లడిస్తారు. వెంటనే విడుదల, స్వస్థత ఏర్పడును. ప్రార్థన చేద్దామా?
అయితే మీ శరీరంలో వ్యాధి ఉంటే మీ మీద మీరే చేయి పెట్టుకోండి. వ్యాధితో ఉన్న ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వారి మీద చేయి పెట్టుకోండి. యేసుక్రీస్తు నామమున స్వస్థత ఏర్పడాలి అని ప్రార్థించాలి. యేసు నామమున అపవాదిని మేము మా ఇంటి నుంచి తరుముతున్నాము. ఆ విధంగా ప్రార్థన చెయ్యాలి. చెప్పి ప్రార్థన చెయ్యను చెయ్యను అద్భుతము జరుగుద్ది. ప్రార్థన చేద్దామా? వ్యాధి ఉన్న చోట చెయ్యిని పెడతారా? మనమిప్పుడు ప్రార్థన చేద్దాము. తండ్రి, ఈ మంచి పిల్లలతో కలిసి వారి స్వస్థత విడుదల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, మీరు మాట ఇచ్చినట్టు ముందుకు వచ్చి ప్రసన్నమయ్యారు. ఇప్పుడు తండ్రి, మీరు మాకు విడుదల ఇచ్చే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు కదా. అందువల్ల మీ సమూహానికి ఈ పిల్లలు విశ్వాసముతో వచ్చి ఉన్నారు. ఎవరెవరు యేసు అని పిలుస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ శక్తిని తెలియజేయండి. ప్రతి ఒక్కరి మీద మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి. దుష్ట అపవాది క్రియలు యేసు నామమున తొలగిపోవాలి. పాపాన్ని ప్రేరేపించే ఆత్మలు, పాపపు బానిసత్వాన్ని తీసుకువచ్చే సాతాను క్రియలు యేసుక్రీస్తు నామమున పూర్తిగా నాశనమైపోవాలి. ఒక విడుదల యేసు నామమున ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను. వ్యాధితో ఉన్న పిల్లల్ని, బలహీనపడిన పిల్లల్ని కాపాడండి. వారి వ్యాధులను, బలహీనతలను సిలువలో మోసిన దాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడే యేసుక్రీస్తు నామమున స్వస్థత ఏర్పడాలి. సకల వ్యాధులు తొలగిపోవాలి. వ్యాధి పడకలో ఉన్న పిల్లల్ని తాకండి, పెద్దవారిని తాకండి. ఈరోజు ఈ ఇంట్లో అద్భుతము జరగాలి. పిల్లల జీవితంలో ఈరోజే అద్భుత స్వస్థత ఏర్పడాలి. యేసుక్రీస్తు నామమున విడుదల అపవాది క్రియలను నాశనము చేసే విధంగా ప్రత్యక్షమైన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామమున విడుదల స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి. ఒక అద్భుతమైన స్వస్థత యేసు నామమున ఏర్పడాలి. దేవుడు ప్రార్థనని విన్నారు, విడుదలను ఇచ్చారు, స్వస్థత ఇచ్చారు. స్తోత్రములు, స్తోత్రములు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నామయ్యా. మీ పిల్లల కోసం నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. ఈరోజు నుంచి అద్భుతమైన మార్పుని చూడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు మీకు అద్భుతం చేసేశారు. మీరు విశ్వాసముతో ఇక దేవుని స్తుతించాలి. దేవుడా, మా ప్రార్థనని విన్నారు, అద్భుతము చేశారు, మేం పొందుకున్నాం, విశ్వసిస్తున్నాము, స్తోత్రములు అని చెప్పండి. వెంటనే మార్పుని చూస్తారు. దేవుడు చేసిన అద్భుతం కొరకు దేవునికి స్తోత్రములు చెప్పి మాకు తెలియజేయండి. మేము సంతోషముగా మీ కొరకు దేవుని స్తుతిస్తాము. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. దేవుడి వాక్యం విన్నారా? ప్రార్థించారా? దేవుడు ఖచ్చితంగా ఈరోజే, ఈ రాత్రే మీకు అద్భుతం చేసేశారని నమ్మండి, విశ్వాసించండి. రేపటి రోజుని కొత్తగా ప్రారంభించండి. దేవుడు మీతో ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థనా అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.